పార్టీని వీడి దొంగలతో కలిసే వారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదన్నారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తయారు చేసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయన్న కేసీఆర్, వాటిని చేరుకునే సత్తా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఎర్రవెల్లి నివాసంలో తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలకు అధినేత భరోసానిచ్చారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కంకణబద్ధమై పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అధినేతను కలవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి కదిలి వస్తున్నారు. వందలాది వాహనాలతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాల రోడ్లు నిండిపోతున్నాయి. జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్ నినాదాలతో ఎర్రవెల్లి నివాసం మార్మోగుతుంది. శుక్రవారం కూడా అభిమానులు, కార్యకర్తలు భారీగా ఎర్రవెల్లికి తరలివచ్చారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని కేసీఆర్ చెప్పారు. అలాంటి పార్టీకి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కే కాదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయి దొంగల్లో కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని ఆయన పునరుద్ఘటించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చగలిగే అవగాహన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని కేసీఆర్ వివరించారు. రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. ప్రజలు అవకాశమిస్తే గత 10 ఏళ్లు చిత్తశుద్ధితో రాజీ పడకుండా ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా పనిచేశామని తెలిపారు. లక్ష్యంతో ముందుకెళ్తూ ప్రగతిని సాధించి ప్రజల మన్ననలు పొందామన్నారు. కులమతాలకు అతీతంగా పనిచేస్తూ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరచామని వివరించారు. అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. కుల వృత్తులను అభివృద్ధి చేసి గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని గుర్తుకు చేశారు. అయితే కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని కేసీఆర్ అన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగిందన్నారు. అంత మాత్రాన నిరుత్సాహపడొద్దని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అధికారం ఉంటేనే పనిచేస్తామంటే పద్ధతి కాదన్నారు. ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. మన అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమేనని కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు. ఇంకా నెరవేరాల్సిన ప్రజల కలలను మనం మాత్రమే నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. అనేక సమస్యలు తీర్చి కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కొన్నిసార్లు ప్రభుత్వ ప్రచారాలు నమ్మి రావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతారు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది, మనం ఎన్నికల్లో ఓటింపలేము. మీ అందరితో నేను పోయేది రాజకీయం అంటే మేము అధికారంలో లేక అధికారంలో అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. ఎందుకంటే మనకున్న డెప్తు, మనకు తెలిసిన లోతు తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీయేనని కేసీఆర్ చెప్పారు. మొన్న జగిత్యాల నుంచి ఒక ఆయన పోయి దొంగల్లో కలిసిందన్న కేసీఆర్ అయినా బాధపడేది ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఆయనను తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీయే అని స్పష్టం చేశారు. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారు చేసుకుంటుందని చెప్పారు.
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కె సంజయ్ కుమార్ ఒక పక్క డాక్టర్గా మరో పక్క ఎమ్మెల్యేగా ప్రజాసేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కేసీఆర్ అభినందించారు. మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీ కోరుట్ల వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నారు. డాక్టర్ పని ఈ పని ఆ పని అని కలిసి జగిత్యాలలో ఆయన పోయి దొంగలు కలిసిపోయింది కదా, మనం ఆయన సృష్టించాం. తొందరలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని దానికి ఇబ్బంది ఏం లేదు, అది ప్రజలు కూడా నిర్ణయం చేసిన టైం అని చెప్పు. కాబట్టి మనం ఏం తొందర పడాల్సిన లేదు, మనం ఉద్యమమే చేసిన వాళ్ళు. ఆనాడు ఎవడున్నాడు మనకు, మన జై తెలంగాణ 2001 నుంచి మొదలు పెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవడైనా మంత్రి ఉన్నాడా, ఎవడున్నాడు, ఎవడలేడు కదా. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, జీవన్ రెడ్డి, జాచాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మత్ షిండే, పార్టీ నేత ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపల్లి బీఆర్ఎస్ నేత ఉషా తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై వారితో చర్చించారు.